అని స్థితిలో ఉన్నాం. అటువంటిది సింగని ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. నాకు ఇంకో దారి తెలుసు, నా వెనకాల రండి, త్వరగా రండి. ఇందాక ఇట్టించే వచ్చాను. ఇదేంటి, ఇందాక బాగానే తెలుసుకుంది కదా, ఏమైంది ఇప్పుడు? ఈ డోర్ కూడా క్లోజ్ అయింది. ఇందాక ఈ దారి నుంచి లోపలికి వచ్చాను, దీన్ని కూడా ఎవరో గడిపెట్టారు. మనం ఈ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఎవరో అన్ని డోర్లు క్లోజ్ చేసినట్టున్నారు. మనల్ని ఎవరో కావాలనే ఇరికించారనిపిస్తోంది. మనల్ని బంగ్లాలో లాక్ చేయడం వల్ల ఎవరికేం లాభం? నేను ఇందాక బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు ఆ సుధాకర్ నన్ను చూసి భయపడ్డాడు. సుధా 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 సుధాకర్ సుధాకర్ ఈరోజు పౌర్ణమి, వందేళ్లకొక్కసారి సంభవించే మహాపౌర్ణమి. ఇది నా రోజు. నేను అనుకున్నట్టుగానే ఆరుగురు మానవులు నా మాయ వలలో చిక్కుకుపోయారు. ఈ ఇంట్లో ఎంట్రీ ఏదో, ఎగ్జిట్ ఏదో, ఏమీ తెలియట్లేదు. వందేళ్లుగా రక్తం రుచి చూడకుండా నేను తప్పించిపోయాను. సుధాకర్ బాబు, ఇవాళ నాకు పండగ, ఆ మానవుల్ని చంపేస్తాను. మనందరం లోపల ఇరుక్కుపోయాం, ఇప్పుడు బయటికి వెళ్లే దారి లేదు. ఇప్పుడు నేనాడేదే ఆట నా నుంచి తప్పించుకోవడం వాళ్ళ వల్ల కాదు. సుధాకర్ సుధాకర్ మనందరం ఒక చక్ర వ్యూహంలో ఇరుక్కుపోయాం. ఏంటి గురుజీ? బాబు సుధాకర్ ఎక్కడున్నావు? సుధా ప్రమో రన్ చేయి. భారతదేశ టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అందమైన పర్వత సమాహార ప్రకృతి అందాల నడుమ మనుషుల భావోద్వేగాలతో మీ ముందుకు రాబోతున్న మిస్టరీ థ్రిల్లర్ రియాలిటీ షో లాస్ట్ బస్. అరకుకు వెళ్లే రూటులో ప్రయాణించే ప్రయాణికులే ఈ కార్యక్రమంలోని పాత్రధారులు. తమ ప్రమేయం లేకుండానే వారు ఒక పాడుబడ్డ బంగళాలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాలను, వారి మనోవేదనను, భావోద్వేగాలను ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో వీక్షించండి. ఈ కార్యక్రమంలోని ముఖ్యమైన అంశం ఆడిషన్స్ లేవు, వారికి తెలియకుండానే పాల్గొంటారు. దట్టమైన అడవి మధ్య 100 సంవత్సరాలకు క్రితం నిర్మించి శిథిలమైపోయిన పాడుబడ్డ బంగళా మాయమ్మ ఇంటిలో ఒక్క రాత్రి గడపాలి. అక్కడ వారు ఎదుర్కొనే అనుభవాలు, వారు పడే వేదనను మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రసారం చేయబోతున్నాం. సైకలాజికల్ థ్రిల్లర్ రియల్ రియాలిటీ షో, థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందండి. లాస్ట్ బస్. Genius, my dear. I know that. ఈ షో వల్ల మన ఛానల్ టిఆర్పి అన్ని రీజనల్ ఛానల్ టిఆర్పిని బ్రేక్ చేస్తుందండవలో డౌటే లేదు. అవును సార్, మీ టిఆర్పి విపరీతంగా పెరిగిపోద్ది. మా ఊళ్ళో
నేను బాగా ఫేమస్ సార్. నేను టీవీలో కనుక వచ్చానంటే మా ఊళ్ళో పడి పడి చూస్తారు. అందులో గర్ల్స్ నాకు పిచ్చ ఫ్యాన్స్ అండి. మెదవా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను అసలు బయటకే కనిపించొద్దంటే ఎందుకురా పోటుకెళ్ళ వచ్చావు? నువ్వు బతుకున్నావని తెలిస్తే ఈ షో అట్రా ఫ్లాప్ అవుతుంది. అది కాదు పెద్ద సారు, లోపలికి లాగారు కదా ప్యాంట్లకు సీమలు దూరాయి. మీ మేకప్ బోర్డ్ నాకు హెల్ప్ చేశాడు, అడిగి థ్యాంక్స్ చెబుదాని ఇక్కడదాకా ఫాలో అయ్యి వచ్చిన. మీ ఇద్దరికి ఖచ్చితంగా సమ్మానం చేస్తేరా. లోపల ఉన్నవాళ్ళకి హ్యాండ్ ఇచ్చావు, నిన్ను నమ్ముకుంటే మాకు హ్యాండ్ ఇస్తావుగా. టీవీ సినిమాల్లో యాక్టింగ్ చేయాలని నాకు చాలా పెద్ద ఆశ అండి. దానికోసం ఎంత ప్రయత్నించినా ఏ యదవా నాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఊళ్ళో గనక తెలిస్తే నాకు చాలా భయమేస్తుందండి. డోంట్ వరీ మ్యాన్, రేపొద్దున్న షో ముగిసే టైంకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క 1,00,000 రూపాయలు చొప్పున ఇస్తాను. ఒక్క రాత్రి పూట కష్టపడినందుకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున ఎవరిస్తారు మీ ఊళ్ళో? డబ్బు అందిన వెంటనే అందరూ వచ్చి నీకే థ్యాంక్స్ చెప్తారు, చూస్తూ ఉండు. సార్ నేను హీరోలా ఉన్నాను కదా. ఒక బస్ కండక్టర్ సూపర్ స్టార్ అవ్వగలింది, ఒక డ్రైవర్ హీరో అవడానికి సార్ నువ్వు కూడా చేయితే. ఆ మేడం మీరు ఒరే మేకపోవడం నువ్వురా. లేవరా, ఏమైందిరా నీకు? సుధాకర్ సుధాకర్ చనిపోయాడు. సుధాకర్ ఏమైంది? ఆ మాట మాత్రం ప్లీజ్ ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు. ఇది అడవే లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్. ఏంటి ఇంత భయంకరంగా ఉంది? రే సుధాకర్ లేవరా, ఏదో ఒకటి మాట్లాడు. లోపల అవద్దని చెప్పారా? నువ్వే అందరిని బలవంతంగా తీసుకొచ్చావు. గట్టిగా పట్టుకోండి, పట్టుకో, వెళ్ళగా వెళ్ళగా సుధాకర్ వెళ్ళగా పట్టుకోబెట్ట. హలో, ఎందుకని ఏడుస్తున్నారు? వాడేం చచ్చిపోలేదు, జస్ట్ అన్కాన్షియస్ అంతే. వాడికేం జరగలేదు, వాడి మొహన నీళ్లు కొడితే వాడు తేరుకుంటాడు. నువ్వు ఊరుకో. అవును పృథ్వి, మనకి ఇప్పుడు నీళ్లు కావాలి. గురుజీ కొంచెం చూసుకోండి, విని చూసుకోండి. రేటా మన ఇద్దరు వెళ్తారా? లెట్స్ గో. సుధాకర్ 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 నీకేం కాదు. ఇది అద్భుతంగా ఉంది సార్. సుధాకర్ కి గాయమైంది, హీ నీడ్స్ హెల్ప్. అవును పెద్ద సార్, పాపం మనం ఎవరో ఒకరు వెళ్ళి నీళ్ళు ఇచ్చుద్దామా? నోరుమూయిరా, యువర్ ఆల్ ఫూల్స్. పొద్దుటి వరకు వాళ్లకు తిండి నీరు ఏది ఇవ్వడానికి వీల్లేదు. అలాగే మారుతూ ఉండనివ్వండి, వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం రికార్డ్ చేయండి. అదే మనకు కావాల్సిన కంటెంట్. డోంట్ బీ ఎమోషనల్ ఫూల్స్. ఎవరికైనా ఏదైనా అయితే వాళ్ళని వదిలి మిగతా వాళ్ళు బయటకు రాలేరు. దాన్ని మనం రికార్డ్ చేద్దాం, అది పెద్ద వైరల్ వీడియోగా మారిపోతుంది. దాన్ని మనం అమ్ముకోవచ్చు. అదే అదే మన షో గ్రేట్నెస్, అది మన కెరియర్ కూడా. పృథ్వీ, నేనేస్తే సుధాకర్ బతుకుతాడా? అలా అంటావేంటి? వాడేమన్నా చచ్చిపోయాడా? అయినా అమ్మాయిలంతా ఒకేలా మాట్లాడతారేంటి? స్ప్రో కోల్పోతే చచ్చినట్టేనా? సారీ, ఇట్స్ ఓకే. అది సరే, ఈ ఇంట్లో నీళ్ళు ఎక్కడ ఉంటాయో నీకు తెలుసా? ప్లీజ్, ఈరోజు ఈ ఇంట్లోకి వస్తానని నువ్వు ఊహించావా? లేదు కదా, లెట్స్ ట్రై. వెళ్ళి వెళ్ళి చాలాసేపు అయింది, ఈ ఇంట్లో వాళ్ళకి నీళ్లు దొరికాయో లేదో. నువ్వెందుకు పదే పదే అపశకునంగా మాట్లాడతావు మమత? నీళ్లు దొరుకుతాయిలే, నువ్వు ఊరికే ఉండు. సీత, నేనిక్కడ అడుగు పెట్టగానే ఉన్నట్టుండి విచిత్రంగా సుడిగాలి వీచింది. మీరందరూ రాగానే అది ఆగిపోయింది. చాలా విచిత్రంగా ఉంది ఈ ఇల్లు. అడవిలో ఇల్లుందో, ఇంట్లో అడవుందో, నాకేమీ అర్థం కావడం లేదు. ఆ భగవతి ఎప్పుడు ఎవరిని ఎలా ఇరికిస్తుందో ఆ భగవతి మాతకు మాత్రమే తెలుసు.